శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ సోం శ్రీ దుర్గాదేవి నమో నమ మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయము పుట్టిన స్థలము పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకునే సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును అలాగే పుట్టిన సమయము పుట్టిన స్థలము పుట్టిన తేదీ వారు నామ నక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క మొఖ వచ్చస్యము చూసి హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా ఎటువంటి సమస్యలైనా కూడా ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండు మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుందనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము ద్వాదశి రాశులలో తులారాశి గురించము రు తులారాశి గురించి రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము ఈ తులారాశి ఆదరణ పెరుగుతుంది రాశివారికి వారికి అంటే స్నేహితుల ద్వారా బంధుమిత్రుల ద్వారా తల్లిదండ్రుల దగ్గర నుండి భర్తకు భార్య వల్ల ఆదరణ భార్యకు భర్త వల్ల ఆదరణ అలాగే పిల్లలకు తల్లిదండ్రుల వల్ల ఆదరణ ద్వారా వారి యొక్క ఆదాయం గురించి కానీ వారి యొక్క వృత్తి విషయాలలో స్థిరపడటంలో కానీ పిల్లల చదువుల విషయంలో ముందుకు పోవడానికి కానీ విదేశ ప్రయాణాలు వారి యొక్క భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి వ్యక్తుల ద్వారా అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ వారి వారు నమ్మదగిన ఒక బంధుమిత్రుల ద్వారా కానీ వీరి యొక్క రాశిలో పరిపూర్ణ వారి యొక్క జాతకంలో విశిష్టంగా రాబోయే రాబోయే రోజులలో ఆదరణ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి మంచి విజయం అనేది మార్చినలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే వృత్తి చేసేవారికి ఇతరుల వల్ల కొంత నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి యొక్క విషయాలు వ్యక్తిగత విషయాలు మనం తలదూర్చడం వల్ల మనకి అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బంధువులు మన స్నేహితులు మన బంధువులని మనం ముందుకు పోతే వారి వల్ల అనర్థాలు జరుగుతాయి అలాగే మనము ఏ వ్యాపారము చేసినా ఒక స్థిరత్వము ఒక నమ్మకముతో మీరు ముందుకు పోండి కష్టే ఫలి అన్నట్టుగా ఈ తులారాశి వారికి నెల నుండి వెనలేని విశిష్టత మీకు ఆదరణ వృత్తిపరంగాను ఆదాయ పరంగా గాను వస్తు రూపేణ వాహన రూపేణ రూపేణ సమస్తములో మీకు ఐశ్వర్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే నేను చెప్పే చిన్న విషయం మీరు పాటిస్తే మీకు లక్ష్మి విశిష్టతగా ఐశ్వర్యం అనేది మీకు వెనలేనికి విలువలతో కూడి మీరు అభివృద్ధి చెందగలుగుతారు ఈ నెలలో మీకు అవకాశం ఉంటే శివాలయానికి అవకాశము కాదు అవకాశం చేసుకొని శివాలయానికి వెళ్ళి శివాభిషేకము చేసి ఒక పదకొండు మందికి కానీ ఇరవై ఒక్క మందికి కానీ అన్నదానం చేయించండి ఈ నెలలో మార్చి నెలలో విశిష్టమైన లక్ష్మీ ఆదరణ మీకు లభిస్తుంది మీ కుటుంబానికి మీ వ్యాపారానికి శివారాధన చేసి చేయటం ద్వారా సర్వేజన అంటే మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఈ రాశి గల కుటుంబ సభ్యులతో ఇదివరకు లోగడ జరుగుతున్న సమస్యలు ఏమున్నా అనారోగ్య ఏమున్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నా ఈ రా ఈ నెలలో ఈ రాశివారు వారి కుటుంబ పేరు బలాల మీద కుటుంబ గోత్రనామాలపైన అభిషేకాలు చేయించి పూజలు పునస్కారాలు పాల్గొంటే విశిష్టమైన ఆదరణ లక్ష్మీదేవత మీకు కుటుంబానికి నిలిచిపోతుంది ఇది ఒకటి మీరు చేయండి ఈ నెల విశిష్టమైన మీకు సత్ఫలితం పొందగలుగుతారు అలాగే వివాహ విషయాల్లో లేట్ అవుతున్న పిల్లలకు స్త్రీ పురుషులకు ఎవరికైనా పిల్లలకు వారి యొక్క జాతకరీత్యా వారి యొక్క వివాహ విషయంలో ముడిపడే అవకాశం మార్గాలు అనేది ఈ నెల నుంచి ఏ ప్రయత్నము చేసినా మ్యాట్రిమోనీ కానీ లేదా బంధువు రూపేణ ఎవరైనా వివాహ విషయాల్లో సంబంధాల గురించి వెతుకుతున్నా కానీ లేదంటే స్వయం కో మనము ఎవరి గురించైనా మనము ప్రయత్నం చేస్తున్నా కూడా మంచి ఆదరణ ప్రోత్సాహంతో అది సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెలలో అలాగే సంతానము కలగని వారి కూడా సంతానము శివారాధన చేయటం వల్ల సంతాన సఫలం కలిగే అవకాశము అనారోగ్యముతో బాధపడుస్తున్న వృద్ధులు ఈ రాశివారి వృద్ధులకు మనము అనారోగ్యం వైదొలిగిపోవాలని రుద్రాభిషేకం చేయించటము కూడా ఈ నెలలో ఎందుకంటే మనకు శివరాత్రి నెల మనకు ప్రారంభమవుతుంది కాబట్టి అనారోగ్యముతో వృద్ధులు కానీ పిల్లలు కానీ మధ్యస్థ వయసు గల వ్యక్తిత్వం గల వాళ్ళ అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతుంటే రుద్రాభిషేకం చేయించి శివారాధన చేయించడం వల్ల అనారోగ్య వైదొలిగిపోయి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దైవ సంకల్పనతో పాటు ఉదయాన్నే అనారోగ్యముగా ఉన్నవాళ్ళు స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైనా సరే సూర్య నమస్కారం చేసి సూర్యోతేజస్సు మన పైన ఉండేటట్టుగా ఆ స్వామివారిని సంకల్ప సిద్ధితో కోరుకుంటే విజయం జరుగుతుంది కాబట్టి సత్ఫలితాలతో పాటు అన్ని సమకూల్యతగా ఉండే అవకాశం తులారాశి వారికి మార్చిన విశిష్టంగా ఆధారణంగా రాబోతుంది కాబట్టి అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు శుభం పోయాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి